ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. అద్భుతమైన వ్యవసాయం అబ్రహాం సొంతం. ఎందుకంటే అద్భుతమైన కోటీశ్వరుడు అండి, చాలామంది పనోళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మాట కోసం పనోళ్ళు కూడా కూడబెట్టుకుని వెళ్ళాడట. ఎవరు? మనమైతే దేవుడు మాట తర్వాతలే, ముందు పనికి వెళ్ళొద్దాం తర్వాత చూద్దాంలే, పని తర్వాతే దేవుడు అంటే ఏమొద్దండి అని అంటాడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఎక్కడ చేరడట? మనం చేరతామంటారా? సో గుర్తుపెట్టుకోండి, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు ఎక్కడ చేరడట? ఎందుకు చేరడం దేవుడు చెప్పాడు? హృదయంలోంచి అమ్మ వస్తున్నాయా? హృదయంలోంచి వచ్చే పరిస్థితులు వేరే ఉంటాయి, హృదయంలోంచి వచ్చే విశ్వాస స్థాయి వేరేగా ఉంటుంది. ఏం చెప్పామో ఆ మాట మీద నిలబడతాం. అబ్రహాం ఏ చెప్పాడు, ఏ తీర్మానం చేసుకున్నాడు, ఏ మాట ప్రభుకిచ్చాడో, 3 దినాల ప్రయాణం చేసినా తన హృదయం మారలా, తన ఆలోచన మారలా, తన మైండ్ సెట్ మారలా, ఏ తీర్మానం ఇంట్లో చేసుకున్నాడో బలికాడకి వెళ్ళే వరకు కూడా అదే తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం మీద స్టాండ్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మన అందరం తీర్మానాలు చేసుకుంటాం, చేసుకున్నామా లేదా? ఎంతమంది స్టాండ్ అవుతున్నాం? అవో స్టాండ్ అవో. ఎందుకనంటే నిలకడలేని బ్రతుకులు మానే. ఏ బ్రతుకులట? ఆయన మారలా, మనం మారిపోయాం. ఆయన చూసే విధానం మారలా, నువ్వు ప్రవర్తించే విధానం మారిపోయింది. ఆయన చూసే దేవుడు. నీ సమస్య ఏంటి ఆయన చూడ్డా? నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఆయన చూడ్డా? దేవుడి కొరకు ఎంత నిలబడుతున్నావో ఆయన చూడ్డా? నువ్వు ఎంత పిల్లల పట్ల నలిగిపోతున్నావో, ఎంత అప్పుల సమస్యలో నలిగిపోతున్నావో, పిల్లల కుటుంబాలు సరిలేక ఎలా నలిగిపోతున్నావో, సరైన పని లేక, సరైన ఉద్యోగం లేక, సరైన వ్యాపారం లేక, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉంటున్నావో లేదో ఆయన చూడ్డా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆయన చూసే దేవుడు అండి. ఆయన గుడ్డివాడు కాదండి, ఆయన బొమ్మ కాదు, ఆయన విగ్రహం కాదు. జీవము కలిగిన మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు అండి. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, అంటే సత్యంతో, అంటే యథార్థంగా ఆరాధించాలంట. ఎలా ఆరాధించాలి? దేవుడు స్తుతిస్తున్నామంటే గొప్ప కాదు, ఫ్యాక్ట్గా ఉండాలి. యథార్థంగా స్తుతించకపోతే నువ్వు చేసే స్తుతి ఆరాధన వేస్టే కదా. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? ఎందుకు వచ్చింది? నీ విశ్వాస స్థాయి ఏంటో నీ కుటుంబం చూడాలి, నీ విశ్వాస స్థాయి ఏంటో నీ సంఘంలోని వాళ్ళు చూడాలి, నీ విశ్వాసం యొక్క స్థాయి ఏంటో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడాలి, నీ విశ్వాసం యొక్క స్థాయి ఏంటో నీ గ్రామంలో వాళ్ళు చూడగలగాలి, నీ విశ్వాసం యొక్క స్థాయి ఏంటో నీ చుట్టుపక్కలకి నువ్వు వ్యాపించగలగాలి. మన స్థాయి దాటట్లేదంటే అర్థం ఏంటంటే మనలో సాక్ష్యం లేదు. లేక ఒకే కుమారుని పట్టుకొచ్చి నాకు ఇచ్చే అని అంటే అది సాధ్యమేనా? ఆ 2 అప్పాలు పట్టుకొచ్చి నాకు ఇచ్చే అంటే ఇవ్వడం సాధ్యమేనా? ఈరోజు కూడి వచ్చినప్పుడు చాలామంది పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నీ పిల్లలకి నీకు తినడానికి తిండి లేదు. ఈరోజు కూలి పనికి వెళ్ళావు, 200 వచ్చింది. ఆ 200కి ఎంతో కొంత భీమా వస్తాయి, ఎన్నో కొన్ని కూరగాయలు వచ్చాయి. ఇప్పుడు ఒక సేవకుని దేవుడు పంపించాడు, నన్ను కావచ్చు,
వేరే వాళ్ళని కావచ్చు, లేదా దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు. ఇదిగో ఈ 200 పట్టుకెళ్ళి ఆ మందుల్లో కానుకేసి అని ఒక స్వరం నీకు వినిపించింది అని అనుకుందాం. వేసే అంత స్థాయి మనకుంటుందా? లేదా ఆ 200 పట్టుకెళ్ళి ఆ రోడ్డు పక్కన ఒక అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భోజనం లేదు, నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టే అని అన్నాడు దేవుడు. అన్నాడు దేవుడు. ఇవ్వగలమా? 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 ఇచ్చే స్థాయి మనకు ఉండగలిగితే మన ఎవరి పిల్లలే? అబ్రహాం పిల్లలమే. దేవుని పరిచర్య కంటే, దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ఇష్టపడడానికి వీలేదు? అబ్రహాం మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడమ్మా? దేవునికే ఇచ్చాడు. దేవుడు తర్వాతైనా కొడుకు లేకపోయినా పర్వాలా, దేవుడు లేకపోతే కుదరదు అని అన్నాడట. ఎవరు? అబ్రహాం. దేవుడు లేకపోతే కుదరదు అని అన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అబ్రహాంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనం మాటలు చెప్పే క్రైస్తవులమా, లేకపోతే నిజంగా చేతలో చూపించే వాళ్ళమా? అబ్రహాం దేంట్లో చూపించాడు? సారపతి విధురాలు ఎలా చూపించింది? మనం ఎలా చూపిస్తున్నాం? సగం స్వరాలు మోగబోని చూపించట్లేదు కదా. చెప్పడం వేరు, ఇది చేయకపోతే ఎలా అనే ప్రశ్నలు మళ్ళీ ఉద్భవిస్తాయి. ఈ 2 అప్పాలు ఇస్తే ఎలా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ కుమారుని ఇచ్చేస్తే ఎలా అని మనం అనుకుంటాం. అబ్రహాం అనుకోలే, సారపతి విధురాలు అనుకోలే, మనం ఎందుకు అనుకుంటున్నామండి? ఈరోజు పనికెళ్ళకపోతే ఎలా? ఈ రోజు వాళ్ళు వచ్చారు, మానేస్తే ఎలా అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, ఎంతకాలం వచ్చినా నీ బ్రతుకులో ఏమి లేదు, మార్పు లేదు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం అయి ఉండేవాడు కాదు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే అర్థం ఏంటనంటే, తను దేవునికి పూర్తిగా బానిసైపోయాడు అండి. ఎవరికి బానిసైపోయాడు? పూర్తిగా బానిసైపోయాడు. బానిస అంటే అర్థం ఏంటంటే, తన సొంత ఫీలింగ్స్ లేవు, దేవుడేం చెప్తే కళ్ళు మూసుకుని చేసేయడమే. ఇది తప్ప రైటా, ఉప్ప రైటా, కరెక్టా కాదా, చేయాలా వద్దా అనే ప్రశ్నలు అబ్రహాం హృదయంలో ఉన్నాయా? మన హృదయంలో ప్రశ్నలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే, వాక్యం చెప్తున్న ప్రశ్నలు వస్తున్నాయి అంటే అర్థమేంటి? అర్థమేంటి? హృదయంలో విశ్వాసం లేదు, రావట్లేదు ప్రశ్నలు. ఎలా ఉంటే ఎలా అండి, ఇలా ఎలా పోతే ఎలా అండి, మానేస్తే ఎలా అండి, వాళ్ళు ఫీల్ అయితే ఎలా అండి? ఇదే కదా మనం ప్రతిసారి చెప్పేది. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం నడలేకపోతున్నాం. బండ కింద కప్ప మాదిరిగా, బండ కింద కప్పల్లాగా విని వెళ్ళిపోతాం అంతే కదా. ఈరోజు ఆదివారం, శ్రేష్టమైన దినం. అన్నీ మానుకుని ఉన్నారా? పనులన్నీ మానుకుని ఉన్నారా? ఎంతమంది మానేశారు ఈరోజు పనులన్నీ మానేసా అన్నారు? అవసరమైతే ఇంటికి వెళ్ళాక వంట చేసుకోవాలి, లేకపోతే రాత్రి వంట చేసుకుని పొద్దున్నే టిఫిన్ భోజనాలు చేసేసి వచ్చేయాలి. అది ఆదివారం. కానీ మనకు సమయం అని తెలుసు, పని మానేసామని తెలుసు, ఈరోజు ఆదివారం ఆరాధన అని తెలుసు, అయినా మళ్ళీ ఎప్పుడు వస్తాం? విశ్వాసులం మనం. ఎవరమాట? విశ్వాసులం. నేనైతే చెప్తే, ఎప్పుడో పొరపాటున ఒకవేళ ఒక వారం ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఒక్కోసారి లేటుకు వస్తుంది, ఆ రోజు అనుకునే సందర్భంలో జరగొండొచ్చు, ఏదో పొరపాటు జరగొండొచ్చు అని అనుకుంటాం. అదే అలవాటుగా మారిపోతే మారచ్చమ్మా? దేవుని మందిరం అని అంటే ఆ సమయానికి వచ్చి కూర్చుంటేనే కదా దానికి విలువ. 100 సార్లు చెప్పినా మనకు అర్థం కావట్లేదంటే అర్థమేంటి? బండ కింద కప్పల మాదిరిగా మనం గుర్తుపెట్టుకోండి. అబ్రహాం ఇదిగో రేపే ప్రయాణము, 3 రోజులు ప్రయాణం చేయి, అక్కడ బలి అర్పించు అని అంటే, ఎందుకు ప్రభువా? ఓ రోజు దగ్గరలో ఈ పర్వతం ఉంది, ఆ పర్వతం మీద అర్పించేస్తానులే అని అన్నాడా? అన్నాడా? ఒకళ్ళు అంటారు మందిరం దూరం అయిపోయింది కదా పాస్టర్ గారిని, పక్కన ఉన్న మందిరానికి వెళ్ళిపోయానులే నేను. అబ్రహాం అన్నాడా? ప్రభు పక్క చాలా పర్వతాలు ఉన్నాయి, అబ్రహాం ఉన్న ప్రాంతంలో పర్వతాలు లేవా? మరి పర్వతాలు విడిచిపెట్టి దేవుడు ఏమన్నాడు? 3 దినాలైనా పర్వాలా, 3 దినాలు ప్రయాణం చేసి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడే బలి అని అన్నాడు దేవుడు. మనమేమంటాం? ఏమంటా చెప్పండి. ఇక్కడికి వచ్చాక దూరం అయిపోయింది పాస్టర్ గారిని, అందుకే బుధవారం రాత్రి రాలేకపోతున్నామండి. ఏం చేయలేకపోతుందంట? రాలేకపోతున్నావా? గుర్తుపెట్టుకోండి, అబ్రహాము చెప్పింది చెప్పినట్టు చేశాడా, ఎదురు ప్రశ్నించాడా కదా?
మనలో చాలామంది సేవకుడికే ప్రశ్నలు వేస్తాం మనం, అంత తెలివైన వాళ్ళు అంత జ్ఞానవంతులు మనం, ఆ పాటి విశ్వాసులు అనమాట మనం. ఎవరికి ప్రశ్న ఇస్తాం మనం? ఆ స్థాయి మంది. ఇది దిగజారిపోయిన స్థాయా అబ్రహాం స్థాయా? అబ్రహాం స్థాయి ఏంటంటే ప్రభు పిలిచావా ఏంటి, బలిచ్చారా, ఓకే ఓకే ప్రభు, ఎక్కడికి వెళ్ళమంటా, మోరే పర్త, ఓకే ఏ కట్టేయండి రా, దుకాణం సర్దేశాడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోడు, కత్తి సిద్ధం చేసుకున్నాడు, కత్తి నూరేశాడు, అన్నీ సెట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మారు మాట మాట్లాడాడు మనం అంటే ఎందుకు పాస్టర్ గారండి, రేపు పొద్దునాడికి వెళ్దాం, అది ఎందుకండి, ఎందుకు అనేది తర్వాత. శావకుడు చెప్పాడంటే నువ్వేం చేయాలి, అవునా కదా, అది దేవుని మాట, అది ఎవరి మాట? కానీ మనము అన్నీ ప్రశ్నలే, అసలు మన జీవితమే ప్రశ్న, ఆఖరికి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతానండి. కొంతమంది జీవితాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి, ఎలాగా క్వశ్చన్ మార్క్లే, అసలు ఇంక వేరే ఏమి ఉండదు, ఎందుకు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేద్దామంటారు, అంతే. సరే పాస్టర్ గారు అండి రేపా, ఓకే ఓకే అండి, ఆ టైమా, ఓకే అండి, అంతే. అలాగే ఎవరన్నారు? అబ్రహాం. సారపతి విధురాలు కూడా ఎలా ఉంది, రెండు అప్పలు పట్టుకొచ్చి, ఓకే ఎన్ని అప్పాలు, రెండు, మాకు ఇవే ఉన్నాయి, సరే మీకు ఇచ్చేయమంటారా, ఇచ్చేసాను, అయిపోయింది. అందుకే వాళ్ళిద్దరు ఏం చేయబడ్డారు, ఎక్కడ రాయబడ్డారు, ఏ గ్రంథం రాయబడ్డారు, జీవ గ్రంథంలో. మనం ఎందుకు రాయబడం, చెప్పింది చేసి అలవాటు మనకు లేదు, అందుకే దేవుడు అన్నాడు బాల్యము నుండేవాడుక ఏమనకపోవడం, వినం మనం, మాట ఏం చేయమాట, వినం. అరే బయట ఎవరో పిల్లలు ఆపండి. సో విషయం ఏంటనంటే అబ్రహాం యొక్క స్థాయి ఏంటనంటే ప్రభు ఏం చెప్తే, ఆయన అన్నాడు దేవుడే. ఈరోజు దేవుడు పని చెప్పాడు అనుకో, ఈరోజు ఆదివారం వచ్చేయండి అని అన్నాడు, ఈరోజు కూడికలకు రండి, దేవుని కొరకు రండి, దేవుని కొరకు పరిచయం చేయండి అన్నాడు. ఇలా చేస్తే నాకు ఎలా పట్టుపోసుకుంటాం, ఇలా చేస్తే కూలీ ఎలాగా, ఇలా చేస్తే ఎలా బ్రతుకుతాం, ఏం తింటాం, బిడ్డలు ఎలాగా, బట్టలు ఏం కట్టుకుంటాం, ఏం కొనుక్కుంటాం, ఏం చేస్తాం అన్నామంటే అర్థం ఏంటనంటే నువ్వు ప్రశ్నించే వ్యక్తివి. అలా అనకుండా నువ్వు చేస్తే ఆ సిచ్యువేషన్ను, ఆ పరిస్థితిని దేవుడు చూస్తాడు, చూడ్డా అని చూస్తాడండి. అబ్రహాము చూశాడు దేవుడు, అబ్రహాం మనసును చూశాడు దేవుడు. ఓ అబ్రహ్మ ఎంత గొప్పడువయ్యా నువ్వు, దేవుడికి ఉన్నంత మనసు నీకుందయ్యా, అందుకే నేనేమని పిలుస్తాను తెలుసా, నా ఫ్రెండ్ అని పిలుస్తాను అన్నాడు. ఏమని పిలుస్తాను అన్నాడు, నా స్నేహితుడు అని పిలుస్తాను. ఎందుకు స్నేహితుడు అన్నాడు తెలుసా, ఎందుకు స్నేహితుడు అన్నాడు తెలుసా, నిజమైన స్నేహితుడు, ఎందుకంటే నేనేం చెప్తే నా ఫ్రెండ్ అదే చేస్తాడు, నేనేం చెప్తే, దొంగ స్నేహితులకు చేయరు, దొంగ స్నేహితులు చేయరు, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు, అబ్రహాం. ఎవరికి, దేవునికి నిజమైన స్నేహితుడు అండి. అందుకే అబ్రహామా నీకు నేనేం దాయినయ్యా, నీకు నేనేమి దాయను, ఎందుకు నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వెవరివి బా. ఎంత దగ్గర అయిపోయాడండి అబ్రహాము, మనం దగ్గర అయిపోయామంటారా, ఒక ఫ్రెండ్లో ఎప్పుడు అయిపోతుంది తెలుసా, ఆయన ఏం చెప్తే చేసేస్తూ ఉంటే మన ఫ్రెండ్స్ అయిపోతాం, మన ఏమవుతాం అప్పుడు, దేవుడు మన దగ్గర ఏం దాయడంట, మన దగ్గర ఏమి దాయుడు, అబ్రహాం దగ్గర దేవుడు ఏం దాయలా, ఎందుకంటే ఏం చెప్తే అది చేశాడు. ఒక మాట మనం చెప్పామంటే ఈరోజు వెళ్ళకపోతే ఎలా, ఈరోజు పరిస్థితి ఎలా, తినడానికి ఎలా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా, అబ్రహాముకున్న విశ్వాసం నీకుంటే ఈరోజు నా కుటుంబం ఎలా పోషించబడాలో దేవుడే చూసుకుంటాడు, ఈరోజు నా పిల్లలకి బట్టల కొనం లేదో దేవుడు చూసుకుంటాడు, ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు, నా కుటుంబంలో సమస్య వచ్చిందా దేవుడు చూసుకుంటాడు, అనారోగ్య సమస్య వచ్చిందా నా దేవుడు చూసుకుంటాడు, కుటుంబంలో నలిగిపోతున్నానా నా దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాస స్థాయి నీకుంటే దేవుడు విడిచిపెట్టేస్తాడా, ఆయన చూస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమో తెలుసా, ఆయన కను దృష్టి ఎక్కడంట అంటే నీ మీద సంచారం చేస్తుంది, నీ మీద సంచారం చేస్తుంది, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు అన్యాయస్తుడా, నిన్ను ఎలా పోషించాలో ఆయనకు చేత కాదా, నిన్ను ఎలా నడిపించాలో చేత కాదా, అబ్రహాము కుమారుని ఎలా కాపాడాలో దేవునికి చేత కాదా, ఆ టైంకి ఎవరిని బలివ్వాలో దేవునికి చేత కాదా. అందుకే అన్నాడు యెహోవా చూచుకున్నాను, యెహోవా ఈరే. మనం ఈ మాట చెప్పగలమా, మనం ఈ మాట చెప్పగలమా, ఈరోజు ఎలాగ మన ఈ కుటుంబ నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అంటే యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడండి అని అంట. ఈరోజు ఇల్లు కట్టుకోవాలి ఎలా, యెహోవా చూసుకుంటాడండి, దేవుడే చూసుకుంటాడండి. అనారోగ్య సమస్య మంచం మీద పడ్డావు కదమ్మా, దేవుడే చూసుకుంటాడండి అని చెప్పగలిగినంత సామర్థ్యం మన బ్రతుకులో ఉంటే మనల్ని కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, శారేపతి విధవరాలను ఆశీర్వదించినట్లుగా,
నిన్ను నన్ను ఆశీర్వదించడానికి. సో ఆశీర్వాదానికి మనం పాత్రలం అవ్వాలంటే, ఆశీర్వదించబడాలి అని అంటే ఒకటే మార్గం, ఆయన చెప్పినట్టు మారుమాట. వీళ్ళిద్దరూ మారుమాట. భర్త లేని ఒక విధవరాలే దేవుని మాట వినగలిగినప్పుడు, పోషించడానికి నీకు కుటుంబం ఉంది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఒక భర్త లేని విధవరాలే దేవుని సేవకుడు మాటకు అంతగా లోబడితే మనం ఎంతగా లోబడాలి, ఇంకెక్కువగా లోబడాలి కదా. ఎందుకంటే మన పక్షాన ఉండేది ఎవరు? దేవుడే. మన పక్షాన ఉండేది ఎవరు? నిన్ను చూస్తున్నాడు ఆయన, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ చూస్తాడు ఆయన. అవన్నీ చక్క పెట్టగలిగే సామర్థ్యం ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుందండి? ఆ మాట నువ్వు నమ్మితే ఏ సమస్యకు నువ్వు భయపడవు. ఏ సమస్యకి? అబ్రహం కంటే పెద్ద సమస్య మనకి. చూడండి, లేకలేక పుట్టిన కుమారుడిని బలిచ్చేయమంటే గుండె నిబ్బరం చేసుకుని ఆ సమస్యకు భయపడకుండా దేవుడే చూసుకుంటాడండి అని అన్నాడు. అంతకంటే గొప్ప సమస్యలు మనకు ఉంటాయా? మరి ఈ మాట మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం వింటున్నప్పుడు ఒకటే మనం చూసుకుందాం, ప్రభువా నాకు ఏ సమస్య వచ్చినా పర్వాలా, ఎందుకంటే నన్ను చూసేది ఎవరు? నువ్వు చూస్తున్నావయ్యా, నా సమస్యను చూస్తున్నావు, నా పరిస్థితులు చూస్తున్నావు, నా స్థితిగతులు చూస్తున్నావు. సో ఇక నుంచి ఏ సమస్యకు నేను చెక్కు చేదరను, ఏ సమస్యకు భయపడను. కుటుంబంలో సమస్యలు వస్తాయి, భయపడకు. నీ పిల్లల వల్ల సమస్యలు వస్తాయి, భయపడకు. నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, భయపడకు. నీ భర్త వల్ల ఒకవేళ సమస్యలు రావచ్చు, భయపడకు. కుటుంబంలో అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడవచ్చు, భయపడకు. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అండి. ఆయన చూస్తున్న శిష్యులు పడ మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను వస్తే గజగజ వణికిపోయి, అయ్యా నీకు కనబడట్లేదా, నీకు చింతలేదా అని అడుగుతున్నారట. ఎవరు? శిష్యులు. చింతలేదా అని అడిగితే అప్పుడు ఎందుకే టెన్షన్ పడుతున్నారు? నేను ఆల్రెడీ చూస్తున్నాను, మీ పరిస్థితి ఏంటో నేను చూస్తున్నాను. లేచి ఒక్కసారిగా రే అని అన్నాడంట. అంతే, గాలి తుఫాను ఏమైపోయిందంట? నిమ్మళమైపోయింది. గందరగోళంలో ఉన్న నీ బ్రతుకు, సమస్యల సుడిగుండంలో ఉన్న నీ బ్రతుకు, కన్నీటితో ఉన్న నీ బ్రతుకుని దేవుడు ఏం పరచగలడు? నిమ్మళపరచగలడు, సంతోషపరచగలడు, నెమ్మదిగా మార్చగలడు. ఎప్పుడు? ఆయనకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన మాటకు లోబడడం అని అంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన వాక్యం ఏం చెప్తుందో గుడ్డిగా. ఎలాగా? ఎందుకు అనే ప్రశ్న రాకుండా చేయాల్సిందంతే. ఎవరు చేశారలాగా? ఇప్పుడు అబ్రహం పిలిచినప్పుడు అదేంటి ప్రభువా, నువ్వు లేకలేక కొడుకుని ఇచ్చావు కదా, నువ్వే కదా ఇచ్చావు, నువ్వే కదా వారసుని ఇచ్చావు, మళ్ళీ నువ్వే ఇచ్చామంటావేంటి అని ప్రశ్నించాడా? ఎదురు ప్రశ్నించేవాళ్ళు ఆత్మీయులు కాదు. అబ్రహం ఆత్మీయుడు. అబ్రహం విశ్వాసం ఇస్సాకులో వచ్చింది. ఇస్సాకులో ఉన్న విశ్వాసం యాకోబులోకి. నీలో విశ్వాసం నీ బిడ్డలకు రావాలి, నీలో విశ్వాసం నీ చుట్టుపక్కల వారికి రావాలి. ఎప్పుడో తెలుసా? నువ్వు లోబడితే, నీ విశ్వాసం ప్రపంచానికి అర్థమైతే, అప్పుడు ఖచ్చితంగా ఒకటే మాట మాట్లాడతావు. ఈరోజు ఏ సమస్యకి భయపడక, నా సమస్యను ఎవరు చూస్తున్నారు? బా, ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. ఈరోజు నువ్వు ఏ సమస్యలైనా ఉండొచ్చండి, దేవుడు చెప్తున్న విషయం ఒకటే, నువ్వు టెన్షన్ పడకయ్యా, నువ్వు టెన్షన్ పడకు, నీ సమస్యను ఎవరు చూస్తున్నారు? ఎప్పుడు చూస్తాను తెలుసా? ఆయన నా మాటకు నువ్వు, నా మాట వింటే, నా మాట ప్రకారం నడుచుకుంటే అప్పుడు మాత్రమే చూస్తాను. సో దేవుడు చూడట్లేదంటే అర్థం ఏంటంటే, ఈరోజు తీర్మానం చేసుకుందామా? ఎంతమంది చేసుకుందాం అనుకుంటున్నారు? అందరూ చేసుకుంటారా? చేతులు అన్నీ లేచిపోతాయి. మళ్ళీ బుధవారం వచ్చేసరికి సగం మంది ఇక్కడ కనపడరు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి 11 కనబడతారు. కొంతమంది 10:30 కనబడతా ఉంటారు కదా. ఇక నుంచి అయినా మార్చుకుందామండి, ఇక నుంచి అయినా. ఎందుకంటే పదే పదే చెప్పినా మనం మార్చుకోవట్లేదంటే అర్థం ఏంటంటే, బండ కింద కప్పల్లా ఎంతకాలం బ్రతుకుతాం? నీ స్థాయి ఏంటో సేవకునికి అర్థం అవ్వాలి, నీ స్థాయి ఏంటో సంఘానికి అర్థం అవ్వాలి, నీ స్థాయి ఏంటో చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కావాలి. అలా అర్థమైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనం కూడా అర్థమైతే, మన పరిస్థితి, మన విశ్వాస స్థాయి అర్థమైతే, నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. సో ఇప్పుడైనా, కనీసం ఇప్పుడైనా, ఇప్పుడైనా మన బ్రతుకులు మనం ఏం చేద్దాం?
మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబం కంటే, పిల్లల కంటే, పనుల కంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? 100 సార్లు చెప్పిన ఇదే మాట చెప్తాను నేను, జీవితాంతం చెప్పినా ఇదే మాట చెప్తాను, నేను చచ్చే వరకు చెప్పినా, పడక మీద ఉన్నప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తాను. ఏంటా మాట? దేవునికి ఇద్దామా? నిజమేనా? నిజమేనా? నమ్మకం కలగట్లా. దేవుని మాటకు మనం లోబడితే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తాం. దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తే భవిష్యత్తులో ఎప్పుడు దేవునికి మనం దూరము కామన్, దేవుని మందిరానికి కామన్ ఉండాలా? అలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనం చూస్తాడు. సారపత విధవరాలను ఆశీర్దించినట్లు, అబ్రహామును ఆశీర్దించినట్లు మనల్ని కూడా. సో లోబడ్డానికి ఇష్టపడితే ఇప్పుడైనా మోకరించి చిన్న తీర్మానాన్ని తీసుకుందాం. మోకరిద్దాం. మోకరించే శక్తి ఉంటే మోకల మీదకి వద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. మోకరించే శక్తి కలిగిన వాళ్ళందరూ కూడా మోకల మీదకి రండి. మోకరించే శక్తి కలిగిన వాళ్ళందరూ కూడా మోకల మీదకి రండి. హృదయంలో చేసుకోండి. ఎందుకంటే పై వేషం దేవుడు చూసేవాడు కాదు, పై పరిస్థితులు దేవుడు చూసేవాడు కాదు. చేతులెత్తిన ప్రతి ఒక్కరు ఆత్మీయులని దేవుడు ఎప్పుడు అనుకోడు. హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. ఇప్పుడు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి ఆలోచనలు నీ మైండ్లో రోల్ అవుతున్నాయో అని దేవుడు తెలుసు కదా. హృదయలో తీర్మానం చేసుకుంటా, ప్రభువా అబ్రహాము లేకలేక కుమారుని నీకు ఇచ్చేస్తే, సారపతి విధవరాలు ఆ రెండు అప్పాలు ఇస్తే నువ్వు చూసావు, చూసావు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించావు. ఈరోజు నా సమస్య నువ్వు చూస్తున్నావు కదా, నా ఇబ్బందులు చూస్తున్నావు కదా, ఇన్ని ఇబ్బందులు కూడా నీ మందిరానికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నానే, ఇన్ని సమస్యల్లో ప్రథమ స్థానం ఇస్తున్నానే, నా పనిని పక్కన పెట్టాను, నా పరిస్థితులు పక్కన పెట్టాను, నా సమస్యలు పక్కన పెట్టాను, ఇంత ఏడుస్తున్న పరిస్థితుల్లో కూడా నీకు మొదటి స్థానం ఇచ్చాను కాబట్టి నీ మందిరలోకి వచ్చాను. ప్రభువా నా కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలీదా? నా పిల్లల వల్ల ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలీదా? ఆర్థిక పరంగా ఎంత నలిగిపోతున్నానో నీకు తెలీదా? ఇన్ని అప్పుల్లో ఊబిలో కూరుకుపోయినో నీకు తెలీదా? నా భర్త వల్ల ఎంత ఏడుస్తున్నానో నీకు తెలీదా? నా భార్య వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలీదా? ఇవన్నీ నువ్వు చూస్తున్నావు కదా నాయన. అబ్రహాం సమస్యను చూసిన దేవా, సారపతి విధవరాల సమస్యను చూసిన దేవా, ఈరోజు నా సమస్యను చూడు. నువ్వు చూస్తున్నానని చెప్తున్నావు. ఒకవేళ నేనే నీ మాటకు లోబడట్లేదేమో, అబ్రహాం లోబడినట్లుగా, సారపతి విధవరాలు లోబడినట్లుగా నేను లోబడలేకపోతున్నానేమో. అందుకే ఈరోజు ఈ మాటలు తెలియపరచో. ఇక నుంచి అయినా నీ మాటకు లోబడతాను, నా సమస్యను చూడు ప్రభువా, నా పరిస్థితులు మార్చు ప్రభువా, నీ మందిరానికి నీకు మొదటి స్థానాన్ని ఇచ్చి అటువంటి పరిస్థితులు నాకు ఇవి ప్రభువా. వాక్యం ఏం చెప్తే ఆ వాక్యానికి స్పందించి వెంటనే మార్చుకునే స్వభావం నాకు ఇవి ప్రభువా. ఇక నుంచి నీ కొరకు మొదటి స్థానానికి ఇస్తాను. అబ్రహాం వలె లోబడతా, సారపతి విధవరాలు లోబడతా అని అనుకుంటే మనసులో ప్రార్థన చేసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. మహాపరిశుద్ధుడని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు మీరు తెలియపరిచిన లేఖను సచ్చేరుబడి స్తుతిస్తున్నాను, గానపరుస్తున్నాను. అవును ప్రభువా, అబ్రహాము లేకలేక కుమారుడే, ఒక్కగానొక్క కుమారుడే వినడానికి వినితీలేదే. నాకు అన్ని పరిస్థితులు ఇచ్చినా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, మాట్లాడితే వెనక తీస్తున్నాను, మందిరానికి రావడానికి వెనక్కి వెళ్తున్నాను, పరిచర్య చేయడానికి వెనక్కి వెళ్తున్నాను, ప్రతి పరిస్థితుల్లో కూడా దిగజారిపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నానేమో ప్రభు. నువ్వు చూస్తున్నావు కదా నా సమస్యలకు నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను. సారే ప్రతి విధురాలు టెన్షన్ పడకుండా ఆ రెండు అప్పాలు ఇచ్చేసింది. అబ్రహాం టెన్షన్ పడకుండా ఒక్కగానో కుమారుని ఇచ్చేశాడు. ఈరోజు నేను టెన్షన్ పడకుండా నీ మందిరానికి వస్తా, నీ వాక్యానికి విలువనిస్తా, నా పద్ధతులు ప్రవర్తన అంత నీకు మహిమకరంగా బ్రతకాలి ప్రభువా. నీకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో నా సాక్ష్యాన్ని కోల్పోయానో, ఏ మందిరంలో నా పరిస్థితులు కోల్పోయానో, ఏ ప్రజల మధ్య నా సాక్ష్యాన్ని కోల్పోయానో, అదే ప్రజల మధ్య అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకునే కృప దయచేయి. అద్భుతంగా నీకు ప్రథమ స్థానం ఇచ్చే కృప దయచేయి. నా పని కంటే, నా తిండి కంటే, నీ ఆహారం కంటే, కుటుంబం కంటే, బిడల కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే మొదటి స్థానం నీకు నీ మందిరానికి ఇచ్చే కృప దయచేయి ప్రభువా అని ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్న వారు తీర్మానం స్థిరపరిచి బలపరిచి మరణం వరకు అబ్రహాం వంటి విశ్వాసం, సారపతి విధవరాల వంటి విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేయమని, వాక్య విని కూడా మేమింతే అని ఆ బండ కింద కప్పల మాదిరి గుండిపోతే వాళ్ళ హృదయాలను కూడా మీరు మార్చమని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తే అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో రెండంచులు కడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
వీక్షకులందరూ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలు భాగస్థులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.